బృహత్కార్యమును తలపెట్టిదిని, అందుకు నీ సహాయం అర్థించుటకు వచ్చింది. అయ్యో, నా ప్రాణేశ్వరుడు ఎదుట లేని సమయమే. అతడు లేకుండానేమి నీవున్నావు కదా. నేను చేయదగిన సహాయమైన తప్పక చేసేదాన్ని. మీరన్నట్టు లోక కళ్యాణమునకే అయినచు నా ప్రాణములు సైతము ధారపోసేదను. సెలవీయండి స్వామి. నా కోరిక ఏకాంతమున మనవి చేయవలే. నీకు పుట్టబోవు బిడ్డను నాకు దానమియ్యవలే. బిడ్డను దానమా? ఇదేమి కోరిక స్వామి? ఆడి తప్పకూడదు సుమా. బిడ్డను దానమిచ్చుటకు నాకేమి అధికారమున్నది స్వామి? నా ప్రాణపతి వచ్చిన తరువాత. నీ పతి ఇంకను తిరిగి వచ్చునని ఏ భ్రమించుతున్నావా? తెర్రిదాన, అతడు తపము చేయునది చచ్చుటకు గాని తిరిగి వచ్చుటకు కాదు. ఏమి అమంగళ వచనములు! నీవు తాపసివి కావు, దానవ ద్వేషివి, నా పతి మరణము కోరు పాపివి. చీ, నీ ముఖము చూచుట ఏ పాపము! పొమ్ము పొమ్ము ఆలకు. మహేంద్ర, సురసైన్యము నిద్రించలేక అసురులు పలాయనము చిత్తగించినారు. హిరణ్య నగరము ఇప్పుడు మన హస్తగతం. లీలావతి, ఇప్పుడేమందు? ఇచ్చిన మాట నిలబెట్టుకుని నీ బిడ్డను మాకిచ్చుటకు అంగీకరించితివా? సరియే, లేకుండా నిన్నిప్పుడే చెరబట్టక తప్పదు. ఏమి ఈ వైపరీత్యం? నా భర్త ఇంత లేని సమయము చూచి ఇంత అకృత్యమునకు పాల్పడుట ధర్మమా? అబలను నీకు వదిన, నన్నిట్లా అవమానించుట నీకు న్యాయమేనా? నేను నీకేమీ అపకారం చేసేది? మాకు అపకారము నీ వలన కాదు, నీకు పుట్టబోవు బిడ్డ వలన. నీవు ప్రసవించగానే నీ బిడ్డను వధించి దేవతలకు రానున్న ముప్పును తప్పించదను. నా బిడ్డను వధించదవా? నా బిడ్డను వధించదవా? దేవేంద్ర, దేవేంద్ర, ఎక్కడ నుండి రాక? హిరణ్య నగరము నుండి. ఏమి విశేషము? ఎవరీమే? హిరణ్యకశ్యపుని భార్య వలన ఉన్నది లీలావతియే. చెరబట్టినాను. మంచి పని చేసితివి. దారిని పోవు దరిద్రమును తలపైకి తెచ్చుకున్నట్లో నిన్ను మించినవాడు లేడు. నారద, ఏమి ఈ అపహాస్యం? కాకున్నా హిరణ్యకశిపునికి ఈ విషయము తెలిసిన ఏమగునో ఊహించితివా? ఇంకెక్కడి హిరణ్యకశిపుడు, అతడిప్పటికి మరణించి అయ్యుండును. అటులన మరి ఈమె నేల చెరపచ్చితివి? ఈమెకు కలుగబోవు బిడ్డను వధించి దైత్య వంశమును నిర్వంశము చేసేదను. వెర్రివాడ, భయభ్రాంతుడవై ఏమేమో ఊహించుకునుతున్నావు. హిరణ్యకశిపుకి మరణించుట అబద్ధం, తపస్సిద్ధుడై తిరిగి వచ్చుట తథ్యం. ఈమెకు పుట్టబోవు పుత్రుడు దేవాంశ సంభూతుడు, కారణజన్ముడు. అటులన మరి ఇప్పుడు కర్తవ్యము? ఈమెను నా ఆశ్రమమును వదిలిపెట్టు. హిరణ్యకశ్యపుకు తిరిగి వచ్చిన పిదప ఈమెను అతనికి అప్పగించి ఆపై జరగవలసిన నాటకమును నేను నడిపించదను. సరే, అటులనే కాని మునీంద్ర. ఓం నమో బ్రహ్మదేవాయ. లీలావతి అమ్మా. లీలావతి, ఏమిటమ్మా దీర్ఘాలోచన? ప్రాణేశ్వరుని చింతన తప్ప నాకు వేరు ఆలోచన ఏమున్నది స్వామి? నీ ప్రాణేశ్వరునకు ఎట్టి అపాయమూ రాదు. నా మాట నమ్ము తల్లి. నిండు చూలాలివి, మనసు ఎల్లప్పుడూ నిర్మలముగా నుంచుకునవలే. గర్భవతి అయిన తల్లి మనోవేదన గర్భస్థ శిశువునకు అనారోగ్య హేతు. పతి వియోగార్త అయిన సతికి మనశ్శాంతి ఎక్కడిది స్వామి? ఎంత ప్రయత్నించినను మనసు కుదుట పడుకున్నది. ఏకాగ్రచిత్తమై భగవంతుని ధ్యానింపు.
భగవన్నామస్మరణము సకల మనోవైకల్యములకు దివ్యాంజనము.